Welcome to Grandpa Kitchen. Today we are preparing goat leg soup recipe. ఈ రోజు మార్కెట్ కెళ్ళి 100 మేక కాళ్ళు కొనుక్కొచ్చాము. ఇన్ని కాళ్ళు ఒకేసారి దొరకడం చాలా కష్టమైంది. అయినా సరే ఇంకా కష్టపడి కొంచెం కొన్ని మార్కెట్లు తిరిగి తీసుకొచ్చాము. ఇది ఇంగ్లీష్లో గోట్ సూప్ అంటారు, కానీ మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో పర్టికులర్గా చాలా ఫేమస్. ఇది దీన్ని పాయ అని పిలుస్తారు ఇక్కడ. చాలా బాగుంటుంది రెసిపీది. ఈ కాళ్ళని నీట్గా కాల్చి వెంట్రుకలు లేకుండా క్లీన్ చేసాము. ఫస్ట్ వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చాలా గట్టిగా ఉన్నాయి ఇవి. ఇప్పుడు అల్లం మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు అందరూ గ్రైండర్లు మిక్సర్లు వాడుతున్నారు, కానీ చిన్నప్పుడు పాతకాలంలో మాత్రం అందరూ ఇలాంటివే వాడేవారు. రుబ్బురోల్ని ఏదైనా మిక్సీ కానీ గ్రైండర్ అప్పుడు అవైలబుల్ లేకపోయేది. ఇంకోటి ఏంటంటే కరెంటు కూడా ఉండేది కాదు. సో అప్పుడు అందరూ ఇలాంటివే వాడేవాళ్ళు. నా చిన్నతనంలో అయితే నేనైతే ఎక్కువ చూశాను. మా అమ్మగారు ఎక్కువ ఇదే వాడేది. ఇప్పుడు నల్ల మిరియాలు కూడా పొడిగా చేసుకుందాం. ఈ కట్ చేసిన ముక్కలను శుభ్రంగా కడుక్కుందాం. పసుపేసి కడుక్కుంటే బ్యాక్టీరియా చచ్చిపోతుంది. సో పాతకాలం నుంచి కూడా పసుపేసి కడగడం అలవాటు అన్నమాట భారతదేశంలో. ఈ కడిగిన ఈ ముక్కలన్నీ వేరే పాత్రలో తీసుకుందాం. బోన్ సూప్ చేయడానికి కట్టెలు చాలా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది, ఎక్కువ మంట అవసరం. బోన్స్ ఉడకడానికి సరిపడినని నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాం కదా, అందులో ఈ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఇవి మిరియాలు, ఇవి తోక మిరియాలు, లవంగాలు, యాలకులు అండ్ బిర్యానీ ఆకులు, చెక్క అండ్ బిర్యానీ పత్త. ఇవి వేసుకున్న తర్వాత ఒక పావుగంట బాగా మరిగించాలి. కల్లుప్పు మూత పెట్టుకొని పావుగంట సేపు మంచిగా మరిగిద్దాం. నీళ్ళు బాగా మరిగినాయి. ఇప్పుడు బోన్స్ ఇందులో వేసుకుందాం. ఒక గంట సేపు బాగా మరిగించాలి ఎక్కువ మంట పెట్టి. ఇంకా బాగా మరగాలి. ఎప్పటి నుంచో మన వ్యూవర్స్ కామెంట్స్లో ఒక కొత్త మైక్ కొనండి అని చెప్పి సజెషన్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటికైతే మేము ఒక మైక్ కొన్నాం. ఎలా ఉందో ఒకసారి కామెంట్లో మీరు చెప్పండి. మేము ఛానల్ని 2017లో స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి మన వీడియోస్ అన్నీ ఇతనే తీశాడు. ఇతని పేరు రాకేష్. ఎప్పటి నుంచో కెమెరాలో కనబడు అంటే బాగా సిగ్గు ఎక్కువ. కెమెరాలో వీడియో తీస్తాడు కానీ కెమెరాలోకి రాడు. రాకేష్ వంట కూడా బాగా చేస్తాడు. ముక్కలు మంచి ఉడికినాయి.
ఇప్పుడు దింపేద్దాం. నెయ్యి ఇప్పుడు దాల్చిన చెక్క లవంగాలు వేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, నూరిన అల్లం వెల్లుల్లి, గరం మసాలా, దంచిన మిరియాల పొడి, కసూరి మేతి, పసుపు, కారం పొడి, పెరుగు, చింతపండు బాగా పిసికి రసం తీయాలి. చింతపండు రసం, కరివేపాకు, ఉడకబెట్టిన మేక పొట్టేలు కాళ్ళు, ఒక 10 నిమిషాలు దీన్ని ఇట్లే ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇంతకుముందు మనం ఉడకబెట్టి పక్కకు తీసిన కాళ్ళ రసం ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. సరిపడా నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ చాలాసేపు ఉడకబెట్టాల్సి ఉంటుంది. ఒక గంట సేపు మరగబెట్టుకుందాం. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకుందాం. సూప్ చూడడానికి మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ చేద్దాం. బా చాలా బాగుంది, మిరియాల ఘాటు కూడా బాగుంది, జలుబు ఇట్లాంటివి ఉంటే తొందరగా పోతాయి. ఇది మన తెలంగాణలో దీన్ని పాయా అంటారు, మామూలుగా అందరూ బోన్ సూప్ అంటారు కానీ మన తెలంగాణ స్పెషల్గా దీన్ని ఏమంటారు అంటే పాయా అంటారు. ఇది చాలా ఫేమస్, హైదరాబాద్ సైతే ఇంకా చాలా ఎక్కువ ఇష్టపడతారు. ఈ రెసిపీ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ గర్భిణీ స్త్రీలు కానీ, ఏదైనా గాయాలైన వాళ్ళు కానీ, కొంచెం మోకాళ్ళ నొప్పులు అట్లా ఉన్నవాళ్ళు కానీ ఇది తీసుకుంటే చాలా తొందరగా నయమవుతుందని చెప్పి డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు. అందుకని చాలా ఫేమస్, గొంతు నొప్పి కానీ జలుబు ఉన్నా కానీ తొందరగా తగ్గిపోతుంది ఈ ఈ సూప్ వల్ల. గోట్ లెగ్ సూప్ సూపర్.